అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం కారణంగా ఈ ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించటం, అలాగే దీర్ఘకాలం ఇందులో నిలబడగలగటం, పట్టుదలతో పురోగమిస్తూ అనేకమైనటువంటి వేదాంత గ్రంథాలని ఉపనిషత్తుల్ని తెలుసుకుంటూ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నా ఆత్మీయ సహచరులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ గృహస్థులుగా ఉన్నప్పటికీ కూడా ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘకాలం ఇలా ఆధ్యాత్మిక రంగంలో నిలదొక్కుని ఉండటం ఒక గొప్ప విశేషం. అంతేకాకుండా అనేకమైనటువంటి గ్రంథాలని మనకి ప్రధానంగా ఉన్నటువంటివి 108 ఉపనిషత్తులు. ఆ 108 ఉపనిషత్తుల్లో 107 ఉపనిషత్తుల్ని మనం చెప్పుకోవటం అయింది. ప్రధానంగా కొన్ని ఉపనిషత్తుల్ని ఎంతో వివరంగా విపులంగా కూడా చెప్పుకోవటం జరిగింది. అలాగే బ్రహ్మసూత్రాల్ని, అలాగే భగవద్గీతని కూడా దాదాపుగా 3 పర్యాయాలు మనం విపులంగా చెప్పుకోవటం జరిగింది. ఇక ఇవి కాక అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలని చెప్పుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇంతవరకు ఎన్ని గ్రంథాలు పూర్తి చేశామో మనకి గుర్తు కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి, పేర్లన్నీ ఒక్కసారిగా చెప్పాలంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఒక రకంగా మనం సమీక్షించి మన యొక్క బుద్ధిలో నిలుపుకొని ఉండటం అనేది అనన్య సామాన్యం. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయం అని చెప్పక తప్పదు. జీవితంలో మనం కనుక విజయాలు సాధించాలి అని అంటే కొన్ని సూత్రాలు మనం గుర్తుంచుకోవాలి. లౌకిక విషయాల్లో కూడా మనం విజయం సాధించాలి అంటే కొన్ని జాగ్రత్తలు మనకు ఉండాలి. ఇక ఆధ్యాత్మిక రంగంలో మాత్రం తప్పనిసరిగా చాలా గట్టిగా, చాలా పట్టుదలగా ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మనం వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి, అంటే మననం చేసుకుంటూ ఉండాలి. చూడటానికి వినటానికి చాలా సులువుగానే ఉంటాయి, కానీ ఆచరించడం మాత్రం చాలా కష్టం. అసలు ఆచరించాలనేటువంటి భావన రావటమే కష్టం, ఆ భావన వచ్చిన తర్వాత ఆచరించడం కూడా కష్టమైనటువంటిది. అయితే ఇప్పుడు చెప్పేటువంటి వాటిల్లో ఏ ఒక్కదాన్ని మనం ఆచరించినప్పటికీ కూడా మన ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధించవచ్చు. ఇది చాలా అమోఘమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేది. ఎందుకనంటే మానవ ప్రవృత్తిని పరిశోధించినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్తలు అంగీకరించినటువంటి నిజాలు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ సూత్రాలు మీకు కనుక నచ్చినట్లయితే ఏ ఒక్క సూత్రాన్ని కనీసం ఒక సంవత్సరం పాటు కనుక ఒక పద్ధతిగా మీరు నేను ఖచ్చితంగా దీన్ని ఆచరించాలి అని మనసులో నిశ్చయించుకొని కనుక ఆచరించినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సూత్రాలు ఏమిటో చూద్దాం. ఈ సూత్రాలన్నీ కూడా మన జీవితంలో మనం విజయాలు సాధించడానికి మనకి ఉపాయాలుగా చెప్పబడినటువంటి సూత్రాలు. జీవితానికి అత్యున్నతమైనటువంటి లక్ష్యం నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకోవటం అయితే కష్టమే, కానీ మరైతే అలా నిశ్చయించుకుంటే మాత్రం దాన్ని సాధించడం అంత కష్టం కాదు. సరే, మనందరికీ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా జీవిత పరమ లక్ష్యం మోక్షాన్ని అందుకోవటమే. ఆ సంగతి తెలియదు అందరికీ, మనం ఆ సంగతి తెలుసుకుందాం. అంటే మానవ జీవితం మనకి వచ్చింది అని అంటే అది కేవలం మోక్షాన్ని అందుకోవటం కోసమే వచ్చింది.
ఈ విషయాన్ని మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాం, వృధా చేసుకోకూడదు జన్మల్ని. ఎలాగైనా సరే బయటపడిన తర్వాత ఒక సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాలను తెలుసుకొని ఆ మోక్షాన్ని అందుకోవాలి అని నిశ్చయించుకొనే మనం బయటకు వచ్చాం. మరి లక్ష్యాన్ని కనుక నిశ్చయించుకుంటే మార్గం ఏదో తెలుస్తుంది, ఆ లక్ష్యాన్ని నిశ్చయించుకోకపోతే మార్గం తెలియదు. లక్ష్యం అని అంటే ఇక్కడ సత్సంగానికి రావాలి అని అనుకుంటే మీరు వచ్చేటువంటి దారి ఏమిటో తెలుస్తుంది, ఆ దారిని వస్తారు. ఏదో ఫలానా శివాలయానికి పోవాలి అని అనుకుంటే అప్పుడు ఆ దారి తెలుస్తుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మనం లక్ష్యాన్ని కనుక నిర్ణయించుకుంటేనే మనం వెళ్ళేటువంటి మార్గం అనేది మనకి తప్పనిసరిగా తెలుస్తుంది. ఇక మీ ప్రయత్నము కృషి లేకుండా హఠాత్తుగా అద్భుతం జరిగిపోతుందని మాత్రం భావించవద్దు. మోక్షం అంటే ఏదో దానంతరదే మనకు వచ్చి పడుతుంది అనేటువంటి భావన మాత్రం ఎవరికీ ఉండటానికి వీల్లేదు. అయితే అలాంటి భావన కూడా మనకు అప్పుడప్పుడు ఎందుకు కలుగుతుందంటే మోక్షం సంగతి కాకపోయినా మిగిలినటువంటి విషయాల్లో అత్యాశ వల్ల, అంటే మనం ఏమీ కష్టపడకుండా మనకు ఏదో వచ్చేసేయాలి అనేటువంటి భావన. ఈ అత్యాశ కనుక ఎవరికైతే ఉందో సోమర్తనం పెరుగుద్ది. ఎందుకంటే దానంతరదే మనకి ఏదో వచ్చుద్ది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయకుండా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన వస్తుంది. ఆశ అంటే ఒక్క రూపాయితో కోటి రూపాయలు సంపాదించాలనేటువంటి కోరిక. ఇంకా బాగా ఆశ అంటే దురాశ అంటే అబ్బే ఒక గంటలో సంపాదించాలనేటువంటి కోరిక. కనుక విధిపై భారం వేసి కృషి చేయవలసిందే. అంతే తప్ప విధిపై భారం వేసి మనం సోమర్థనంగా ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. ఇక ఇది ఒకటి ముఖ్యమైనది, అంటే మనం లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యాన్ని నిర్ణయించుకుంటేనే మార్గం తెలుస్తుంది. ఆ మార్గంలో ప్రయాణించడానికి మనం ప్రయత్నం చేస్తేనే మనం ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక రెండవది, మహాత్ములైనటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఎంతమందో ఉన్నారు, ఎంతమందో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంతమందో భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమందో ఎన్నో జన్మల సుకృతం కారణంగా ఎంతో కృషి చేసి మోక్షాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ప్రజలకి సరైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మహాత్ములు గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మీకు నచ్చినటువంటి వాళ్ళు, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప గుణాలను గుర్తించండి. వాటిని గురించి ప్రతిరోజు కూడా కొద్దిసేపు మననం చేసుకోండి. మహాత్ముల యొక్క జీవితం ఏ ప్రకారంగా నడుస్తుందో లేదా వాళ్ళు ఏ ప్రకారంగా నడుచుకున్నారో అది తెలుసుకొని ప్రతిరోజు కూడా కనీసం కొద్దిసేపు అయినా సరే ఆ విషయాల్ని మననం చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా మన యొక్క విజయానికి తోడ్పడుతుంది. ఇక మూడవది, మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏమిటంటే పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, అసహ్యం ఇవి నీ విజయానికి ప్రథమ శత్రువులు. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా హాని చేస్తూ ఉంటాయి. ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం వెళ్ళగక్కి అప్పటికప్పుడు వదిలించుకోవటం మంచిది. దాన్ని ఎలానే లోపలిగానే పెట్టుకుంటే దాని గురించి చాలా కాలం ఆలోచించాలి, ఎట్లా వాడిని ఎట్లా దెబ్బ కొట్టాలా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచన కనుక వస్తే నీ మనస్సంతా కూడా చెడిపోద్ది. అప్పటికప్పుడు మర్చిపోనన్నా మర్చిపోవాలా, అప్పటికప్పుడు అనేసి వదిలించుకోనన్నా వదిలించుకోవాలి. అది మళ్ళీ మనసులో పెట్టుకోకుండా ఉండాలన్నమాట. అలాగనే పెట్టుకుంటే అది నీకు మొట్టమొదటి శత్రువు అవుతుంది. ఇవి చాలా హాని చేసేటువంటివి కూడా.
మనసులో ఏ మూలన ఉన్నప్పటికీ కూడా ఈ పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ ఇలాంటివి ఏ మూలన ఉన్నప్పటికీ కూడా అవి మన యొక్క జీవితాన్ని, మన యొక్క ప్రయత్నాన్ని, మన యొక్క ప్రశాంతతని భగ్నం చేస్తాయి. కాబట్టే మన జీవిత లక్ష్యాలని నిర్ణయించుకొని మనం ముందుకు పోవాలంటే ఇవి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకని ఈ ఆటంకాలన్నింటినీ కూడా వదిలించుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క సుగుణం ఉంది, అది క్షమాగుణం. క్షమాగుణం కనుక మనకు ఉన్నట్లయితే ఎటువంటి వాళ్ళైనా సరే క్షమించి వేయవచ్చు. కనుక ఈ రకమైనటువంటి భావనతో మనం ఉండాలి. ఇక నాలుగో విషయం ఏమిటంటే, ఇతరుల గురించి తప్పుగా ఆలోచించకూడదు. మనసులోకి అలాంటి ఆలోచన రాకూడదు. మనం కూడా ఎప్పుడో ఏదో ఒక రకమైనటువంటి పని చేసామనుకోండి, ఆ పనిని అవతల వాళ్ళు తప్పు పట్టవచ్చు. ఆ పని మనం నిజంగా ఏ స్వార్థం లేకుండా 10 మందికి ప్రయోజనం కలిగేటట్టే చేస్తూ ఉండొచ్చు. చేసినప్పటికీ కూడా ఇతరులు దాన్ని అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళు అపార్థం చేసుకుంటే ఆ విషయం మనకు తెలిస్తే మనం బాధపడతాం కదా. అదేవిధంగా ఇతరులు కూడా మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని అపార్థం చేసుకొని ఏదో ఒక రకంగా అన్నాం అనుకోండి, తప్పుగా అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఇది తెలిస్తే బాధపడతారు. ఇతరుల్ని బాధపెట్టడం అనేటువంటిది అసలు ఆధ్యాత్మిక రంగంలో మంచిది కాదు. ఎందుకనంటే మనకి పుణ్యం పాపం అని ఉన్నాయి కదా. పాపం అంటే ఏమి లేదు, ఇతరుల్ని బాధ పెట్టడమే. పాపాయ పరపీడనం అన్నారు, ఇతరుల్ని పీడించడమే పాపం. అందుకని మనం ఏం చేయాలనంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను చూసి అసూయ చెందకూడదు. మనకంటే ఎంతోమంది ఎన్నో విషయాల్లో గొప్పవాళ్ళు ఉంటారు. అది ధనంలో కావచ్చు, ఆస్తిపాస్తుల్లో కావచ్చు, చదువులో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, పదవుల్లో కావచ్చు, కీర్తి ప్రతిష్టల్లో కావచ్చు, దేంట్లోనైనా సరే మనకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ చూసి మనం అసూయ చెందితే ఎట్లా, మన మనసు అంతా అట్లా. కాబట్టి మనం కూడా వాళ్ళని చూసి అందులో ఏమైనా మంచి కనుకుంటే, మనకు నచ్చని కనుకుంటే, మన జీవితానికి ప్రయోజనకరం అని అనుకుంటే ఆ మార్గంలో మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. వాళ్ళు ఎలా ముందుకెళ్లారో దాన్ని కూడా తెలుసుకొని ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప అసూయ మాత్రం పనికిరాదు. అసూయ అనేటువంటిది పెద్ద జబ్బు. ఈ అసూయని గురించి మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, భగవద్గీతలో కూడా చాలా సందర్భాల్లో వచ్చి అసూయకి పెట్టింది పేరైనటువంటి వాడే దుర్యోధనుడు. అతనికి ఎంత అసూయో మాటలతో వర్ణించడానికి వీల్లేదు. మయసభలో అవమానం పొందాడు, అందుకని అసూయ చెందాడు. అందుకని పాండవుల సంపద హరించాలనుకున్నాడు, మాయాజోదం ఆడించాడు. దాని కారణంగా 13 సంవత్సరాలు సుఖాలు అనుభవించినా, పాండవుల కష్టాలు అనుభవించినా, ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో 99 మంది సోదరులతో పాటుగా భీష్మ ద్రోణాదులతో సహా తన సహచరులందరితో సహా తన మిత్రులందరితో సహా తనకి సహాయం చేయడానికి వచ్చినటువంటి రాజులందరితో సహా సర్వనాశనం అయిపోయాడు. అసూయ అనేటువంటిది ఇంత నాశనం చేసేటువంటిది. అందుకని ఎవరిని చూచి కూడా అసూయ చెందకూడదు. వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు. కొంతమంది కష్టపడకుండా పేరు వస్తుంటుంది, కొంతమంది కష్టపడ్డా పేరు రాదు, కొంతమంది కష్టపడకుండా ధన సంపదలు వస్తుంటాయి, కొంతమందికి ఎంత కష్టపడ్డా రాకపోవచ్చు. ఇదంతా కూడా వాళ్ళ వాళ్ళ సుకృతమని, దుష్కృతమని, వాళ్ళ వాళ్ళ పుణ్యపాప కర్మల ఫలమని, వాళ్ళ ప్రారంభమని మనం భావించుకుంటూ ఏ రకమైనటువంటి అసూయ లేకుండా ఉండగలగాలి. ఇదే చాలా ప్రధానమైనటువంటిది. ఎప్పుడైతే మనకు అసూయ అనేటువంటిది లేకుండా ఉంటుందో, అన్నిటినీ మనం పాజిటివ్గా తీసుకుంటామో, అప్పుడే మనకి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా మనం ప్రగతిని సాధించుకోగలుగుతాం. మనసులో అసూయ, పగ, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవన్నీ కనుక లేకపోయినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ప్రశాంతమైనటువంటి మనస్సే కావాలి. ఇక 5వది, ఏ పని చేసినా సరే
అది ఎంత చిన్న పనైనా సరే దాని గురించి ముందుగా ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక ప్లాన్ తయారు చేసుకొని ఎంతో శ్రద్ధతో ఏ రకమైనటువంటి తేలిక భావం లేకుండా ఎప్పుడైతే చేస్తామో విజయం మంది. మనం ఈరోజున ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలా, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక పథకాన్ని తయారు చేసుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఇదిగో ఇలా ఇలా ఈ టైంలో ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయాలి అని ఒక పద్ధతిగా చేసుకొని దీనికి వీళ్ళని పిలవాలి దానికి వాళ్ళని పిలవాలి దీనికి వీళ్ళ సహాయం తీసుకోవాలి దానికి వాళ్ళ సహాయం తీసుకోవాలి అంతా కూడా పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారంగానే చేస్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. అలా కాకుండా మనకి తెలియనిదే ఉందిలే అదే జరిగిపోద్ది అనుకొని ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించుకోకుండా ఒక ప్రణాళిక తయారు చేయకుండా కార్యక్రమాన్ని కనుక మొదలు పెడితే సగం అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేస్తాడు, ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు, అప్పుడు వాళ్ళని వీళ్ళని అడుగుతాడు, లేకపోతే వాళ్ళని అడిగితే నాకు అవమానం అని అనుకుంటే అడగకుండా ఏదో ఒకటి చేస్తాడు, ఏదో చేయకపోతే ఏదో అయిందంట, ఆంజనేయుడు చేయకపోతే కోతి అయిందని అంటారు, అదిగో ఆ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఏదైనా సరే ఎంత చిన్న పనైనా సరే ఒక పథకాన్ని ఒక ప్రణాళికని ముందుగా తయారు చేసుకొని ఆ పథకం ప్రకారం మనం కనుక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రిపేర్ కాకుండా ఉపన్యాసం కనుక చెబితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ముందుగా ఒక కొంచెం దాని గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చి ఉపన్యాసం కనుక చెబితే అది రాజకీయ నాయకుల ఉపన్యాసం మాదిరిగా ఉంటుంది. అదే ముందుగా కాస్త ప్రిపేర్ అయ్యి ఉపన్యాసం కనుక చెబితే ఒక క్రమ పద్ధతి ఉంటుంది, అంటే ఓ పద్ధతి ప్రకారం పోవటం ఉంటుంది, ఏది గుర్తొస్తే చెప్పడం కాకుండా ఓ పద్ధతి ఉంటుంది. అలాగనే నువ్వు కనుక ఒక్కసారి ఫెయిల్యూర్ అంటే నువ్వు చేసేటువంటి పనిలో నీకు ఒకవేళ అపజయం కనుక కలిగింది అనుకోండి అది నీ సమర్థత మీద దెబ్బతీస్తుంది. ఏమిటా సమర్థత మీద దెబ్బతీయటువంటి, అయ్యో నేను ఇది చేద్దాం అనుకున్నాను చేయలేకపోయినానే ఇక నేను ఎందుకు బతికిరాను అనేటువంటి ఇన్ఫీరియారిటీ ఏర్పడుద్ది. అదిగో అటువంటి ఇన్ఫీరియారిటీ ఎవరిలో కూడా ఏర్పడకూడదు. ఆ ఇన్ఫీరియారిటీ ఏర్పడినప్పుడు ఏమంటారంటే నేను నా వల్ల కాదండి, నేను చేయలేరండి, నేను ఎందుకు బతికిరానండి అని అంటారు. అదిగో ఇటువంటి ఇన్ఫీరియారిటీ కనుక తప్పైనా సరే ఒక్కసారి కనుక చేస్తే ఆ తప్పు మళ్ళీ చేయం, అసలు మనం కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఏ ప్రయత్నం చేయకుండా చూస్తా కూర్చుంటే ఎప్పటికీ కూడా మనం విజయాన్ని సాధించం. అందుకనే తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం ఓ ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి, ముందుగానే ఒక నిర్ణయాన్ని చేసుకోవాలి. కాబట్టి ఏ పని కూడా తేలిగ్గా తీసుకోవద్దు, ఆషామాషిగా తీసుకోవద్దు, వేదాంతంలో కానివ్వండి ఇతరత్ర కానివ్వండి, ఆ తేలిగ్గా తీసుకున్నప్పుడు మాత్రం మనకి ఫెయిల్యూర్ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. ఇక ప్రతి మానవుడికి కూడా కొన్ని పొరపాట్లు చేయటం కానీ తప్పులు చేయటం కానీ అది సహజం. అయితే తప్పు తెలుసుకొని దాన్ని దిద్దుకోగలిగినటువంటి వాడు మహాత్ముడు అవుతాడు. తప్పును తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని సమర్థించుకునేటువంటి వాడు అల్పుడు అవుతాడు. తప్పులు పొరపాట్లు చేయటం వల్ల మనం ఎంతో నేర్చుకోవచ్చు, దాన్ని చెప్పుకున్నాం అన్నమాట. మనం తప్పు కానీ పొరపాటు కానీ చేస్తే దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఏంటంటే తిరిగి తప్పు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి, అంతే తప్ప తిరిగి పని చేయకుండా ఉండే పరిస్థితి కాదు. ఒకసారి తప్పు జరిగింది కాబట్టి ఈ జీవితంలో నేను ఏ పని చేయను, ఊరికే కూర్చుంటా పడుకుంటా అది కాదు. ఒక తప్పుగానే మనం చేసామనంటే ఆ తప్పుగానే మనం తెలుసుకున్నామంటే మళ్ళీ భవిష్యత్తులో అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం. చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, వాటిని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఒకవేళ పొరపాటు జరిగింది అని అనుకుంటే ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవడానికి సరిగ్గా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇతరుల యొక్క తప్పుల్ని కూడా ఎత్తి చూపవద్దు. అయితే మరి ఎత్తి చూపకపోతే ఎలాగండి, వాళ్ళు ఆ తప్పుల్లోనే ఉంటారు కదా అనేటువంటిది ఉంది. అయితే దాన్ని ఎట్లానంటే సున్నితంగా ఆ తప్పు వల్ల నీకు కలిగినటువంటి ఇబ్బందిని తెలియజెప్పాలి. నీకు కానీ ఇతరులకు కానీ ఎవరికైనా సరే
నువ్వు ఇలాంటి పొరపాటు చేయటం వల్ల, ఇలాంటి తప్పు చేయటం వల్ల చాలామంది బాధపడ్డారు, లేకపోతే నేను బాధపడ్డాను అని అలా సున్నితంగా ఆ తప్పుని ఎత్తి చూపించినట్లయితే వాళ్ళకి కోపం లేకుండా తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ఏడో విషయం, ఏ విషయంలోనైనా సరే మనం నిజం కోసం శోధించాలి, సత్యాన్ని కనుక్కోవడానికి పరిశోధన చేయాలి. వాదులాట్ల వల్ల ప్రయోజనం లేదు. సత్యాన్ని తెలుసుకోవడానికి కనుక వాదన చేసినా మంచిది. ఆధ్యాత్మిక రంగంలో కూడా మీకు తెలుసు, శిష్యుడికి ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా గురువుకి చెప్పి తీర్చుకోవాలి. ఆ తీర్చుకునేటప్పుడు మళ్ళీ గురువు మళ్ళీ సందేహం కలిగేటట్టుగానే దానికి సమాధానం చేస్తే ఆ సందేహాన్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. దానికి కూడా మళ్ళీ సందేహం కలిగేటట్టు చెప్తే దాన్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఎన్నిసార్లైనా సరే నీ సందేహం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలి. అయితే ఈ విషయంలో వాదనకి దిగటం కానీ, నీకేం తెలుసయ్యా నాకు అంతకంటే తెలుసు అని అనుకోవటం కానీ, అనకపోయినా సరే అనుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రగతికి ఆటంకాలు. కనుక ఎన్నిసార్లైనా సరే గురువుతో వాదించి నీ విషయం ఏదో నువ్వు తెలుసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. మీరు చెప్పినట్లు కాకుండా ఇలా ఎందుకు కాకూడదు అని అడగచ్చు, కానీ నువ్వు చెప్పిన తప్పు, ఇదిగో ఇదే రైటు అని మాత్రం అనకూడదు. అలా అన్నావంటే నాకు ఎక్కువ తెలుసు నీకు తెలియదు అని గురువుతో పోటీ పడుతున్నట్టు. అందుకని అలాంటిది నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాడి పరిస్థితి కాదు, శిష్యుడి యొక్క పరిస్థితి కాదు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే ఇక ఎనిమిదో విషయం, పిరికి మాటలు మాట్లాడకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. పిరికి మాట అంటే ఇందాన్ని చెప్పుకున్నాం, మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ కేవలం దాన్నే చెప్పుకుంటున్నాం, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నీ వల్ల కాదు, ఎందుకు అనవసరంగా నువ్వు ఈ పని చేస్తావు, నీ వల్ల కాదు పో, నువ్వేం చేస్తావయ్యా, పెద్ద పెద్దవాళ్ళే దీనికి ఏం చేయలేకపోయారు అని ఇలా ఒక పని మంచి పనిగానే చేయదలుచుకున్నటువంటి వాళ్ళని ఈ రకమైనటువంటి మాటలతో వాళ్ళని నిరుత్సాహపరచడం అనేటువంటిది చాలా తప్పు. అది విజయానికి శత్రువు, నీకైనా సరే వాళ్ళకైనా సరే విజయానికి శత్రువు. ఇక విజయానికి అవసరమైనటువంటి చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఇవి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి, దాంట్లో ఏ రకమైనటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితంగా ఈ పని నేను నిర్వహించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఓర్పు తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది బాధ పెడతారు, కొంతమంది ఏదో మాట్లాడతారు, అయినప్పటికీ కూడా ఓర్పు అనేటువంటిది ఉండాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టకూడదు అనేటువంటి పట్టుదల ఉండాలి. అది ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే పని తొందరగా అయిపోవాలనేటువంటి ఆతృత మాత్రం పనికిరాదు. ఈ ఆతృత వల్ల ఏమవుతుందంటే పని ఇంకా కాస్త ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని పట్టుదలతో కొనసాగించు అంతే. ఇక ముఖ్యమైనటువంటిది పదో పాయింట్ ఏంటంటే, జీవితంలో మీ ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు కొన్ని ఉంటాయి, వాటిని ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఆ రోజు ఏమిటో గుర్తు తెచ్చుకోండి. ఆ రోజుకి ఏమీ లేవనుకోండి, మళ్ళీ మరుసటి రోజు కూడా అదే, కంటే ప్రతిరోజు కూడా ఇది ఒక అలవాటు చేసుకోవాలి. నేను ఏం చేశాను, చేయకూడదు ఏం చేశాను, చేయవలసినవి ఏం వదిలిపెట్టాను, అలాగనే ఏం తప్పులు చేశాను, ఏం తప్పులు చేయకుండా చక్కగానే జరిగింది అని నిజంగా నిష్పక్షపాతంగా ఆలోచించగలగాలి. అది కనుక ఉన్నట్లయితే దానివల్ల కూడా విజయం సాధించడం సాధ్యం. ఇక లక్ష్యం కనుక పెద్దదైతే త్యాగం కూడా పెద్ద ఉంది. లక్ష్యం ఎంత పెద్దదో త్యాగం కూడా అంత పెద్ద అవుతుంది. త్యాగం కూడా ఒకళ్ళు నేర్పాల్సిన పని, లక్ష్యం కనుక ఉంటే త్యాగం కూడా అలవర్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒక 11 లక్షణాలు మాత్రమే ఇక్కడ నేను చెప్పాను, ఇంతకంటే ఎక్కువగానే చెప్తే మొత్తం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇంతవరకు కనుకైతే 1, 2, 4 గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం మనం ఏదో పని చేసేటప్పుడైనా వీటిని గుర్తుపెట్టుకోగలుగుతాం. ఈ సూత్రాలు అన్నింటినీ కానీ లేదా కొన్నింటిని కానీ లేదా కనీసం ఒక్క విషయాన్ని కానీ
ఆచరణలో కనుక పెట్టుకున్నట్లయితే విజయం ఖాయం. కనీసం ఒకటి రెండు సూత్రాలైనా సరే ఆచరణలో పెట్టుకొని విజయాలను సాధిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తుంది.